తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈనాడు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా నాతో కలిసి వచ్చినటువంటి పెద్దలందరికీ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సంతోషం మరి ఈ రోజున నేను కన్నా లక్ష్మీనారాయణ అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి చాలా మంది కూడా ఈ రోజున చాలా అనుమానాలు రావచ్చు ఎందుకు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అనేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతా ఉంది ఈ రాక్షస క్రీడ ఈ రాక్షస క్రీడని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలాలి అన్నంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కలిసి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక్క అవకాశం ఇవ్వండి నేను నా తండ్రిని మరిపిస్తాను అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి క్షణం నుంచి కూడా ఈ రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఒక యూనిట్ సెంట్రలైజ్ చేసి మొత్తం వ్యాపారం చేసుకుంటున్నాడు తప్ప తన సొంత వ్యాపారం చేసుకుంటున్నాడు తప్ప రాష్ట్రాన్ని గురించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల సంక్షేమాన్ని గురించి కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే సంక్షేమం అంటే చాక్లెట్ ఇచ్చి నక్లేసెత్తికి వెళ్ళినటువంటి మాదిరిగా నేను ఆయన వచ్చినటువంటి 6 మాసాల్లోనూ చెప్పాను నేను నేను ఈ చాక్లెట్లు పంచుతున్నాను మీరు ఖచ్చితంగా నాకు ఓటేయాలని నేను తాతగాని ముల్లే చంప పెట్టుకొని తీసుకొచ్చి పెట్టి పంచుతున్నట్టు ఏదో ఆయన భారతీయ సిమెంట్స్ నుంచి తీసుకొచ్చి డబ్బులు పంచుతున్నట్టు నేను డబ్బులు ఇస్తున్నానండి నేను సొంత డబ్బులాగా ఇప్పటికి 9 లక్షల కోట్ల మన అందరి మీద తలకాయలు తాకట్టు పెట్టి అప్పు తెచ్చి ఏదో తన చాక్లెట్ కనుక ఇచ్చి 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా కూడా నిరంతరం ఈ రోజు వరకు కరెంటు బిల్లుల దగ్గర నుంచి ఆర్టీసీ ఛార్జీల దగ్గర నుంచి ఆఖరికి చెత్త పన్ను కూడా వేసినటువంటి పరిస్థితి ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టింది సరిపోక ప్రజల ఆస్తులు అమ్మి ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అది కాకుండా ప్రధానంగా అమరావతి క్యాపిటల్ ఎప్పుడైతే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నేను గనక అధికారంలోకి వస్తే అమరావతినే క్యాపిటల్గా ఉంచుతానని చెప్పేసి చెప్పి అధికారంలోకి వచ్చిన క్షణంలోనే మరుక్షణంలోనే 3 రాజధానులు అని చెప్పేసి మొదలుపెట్టినటువంటి మాట నేను ఆ రోజే చెప్పాను నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినటువంటి దగ్గర ఒక పూట దీక్ష చేశాను నేను దీక్ష చేసినప్పుడు ఈయన 3 రాజధానులు కాదు 3 ప్రాంతాల అభివృద్ధి కాదు అమరావతి అయితే ఇదంతా డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నంలో అయితే రెడీగా దోచుకోవటానికి సిద్ధంగా ఉంది అనేటువంటి మాట తప్ప నాకు ఇంకొక కారణం కనపడతలేదు అని చెప్పేసి నేను ఆ రోజు చెప్పాను ఇవాళ విశాఖపట్నం పోతే వీళ్ళని చూస్తే భయపడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ 2 కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర రాజధాని అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఈ రాక్షసుని ఈ రాష్ట్రం నుంచి పారదోలితే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు ఈ రాష్ట్రంలో భావితరాలకు కూడా భవిష్యత్తు లేదు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది
తెలుసు నాకు నేను భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప నాయకుడు ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తుంది ఈ రోజున భారతదేశంలో మరి అటువంటి నాయకత్వం కలిగినటువంటి మరి పార్టీ నుంచి ఈ రోజున రావడానికి కారణం ప్రధానంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అమరావతిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు కేంద్ర మంత్రులను కలుస్తున్నాను అంటున్నారు అంటే అవినీతికి సంబంధించి కంప్లైంట్ చేసిందా లేదంటే రాష్ట్ర సమస్యల మీద కంప్లైంట్ చేసిందండి రాష్ట్ర సమస్యల మీద కలుస్తున్నాను ఓపెన్ గా మీతో మీడియాలో ప్రతిసారి మాట్లాడుతున్నాను మోదీ గారికి ప్రపోజల్ ఇచ్చాను ఇప్పుడు కూడా ఆరు నెలల్లో మరలా పెద్ద సమిటీ పెడదామని అమిత్ షా గారికి ప్రపోజల్ ఇచ్చాను చట్ట ప్రకారంగా లా మినిస్టర్ని హోమ్ మినిస్టర్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని సిబిఐ డైరెక్టర్ని కలుస్తున్నా ఎందుకంటే వాళ్ళు ట్యాప్ చేస్తున్నారు మా కాల్ సీక్రెట్స్ ఏమన్నా ఇందులో సుప్రీంకోర్టులో ఇప్పుడు ఫోన్ వచ్చింది ఫైలింగ్ చేస్తున్నా ఐ విల్ ఫైట్ రైతుల కొరకు యుద్ధం చేశాం గెలిచాం కామారెడ్డి రైతులకు న్యాయం జరిగింది ప్రతి తెలంగాణ రైతుకి ప్రతి ఆంధ్ర తెలుగు రైతులకి న్యాయం జరుగుతుంది ఆ తర్వాత దేశం అంతే కదా ఇప్పుడు పారా మిలిటరీ ఆర్గనైజేషన్ ప్రజాశాంతి పార్టీలో తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గౌడ్ గారు జాయిన్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్లు జాయిన్ అయ్యారు 9 లక్షల మంది రిటైర్డ్ ఆఫీసర్స్ జాయిన్ అయ్యారు నిన్న వారిని అమిత్ షా దగ్గరికి తీసుకెళ్లారు అమిత్ మన రూపాల గారి దగ్గర పరిచయం చేశారు వీళ్ళు నా పార్టీలో చేరారని ఎందుకు బీజేపీని కాదని కాంగ్రెస్ కాదని టిఆర్ఎస్ అండ్ బిఆర్ఎస్ కాదని ఎందుకు ప్రజాశాంతి పార్టీలో అందరూ చేరుతున్నారు 001 346 812 6546 ప్రాణం ఉన్నంత వరకు అధికారం వచ్చినంత వరకు అవినీతి నిర్మూలం అయినంత వరకు న్యాయం జరిగినంత వరకు ఫైట్ చేస్తాను నిన్న స్వీడన్ లో మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆగిపోతాయి పేర్లు చెప్పను అమెరికన్ ఇమీడియట్ గా రెడ్ కార్పెట్ వీసా ఇచ్చారు ఆ బిడ్డకి రెడ్ కార్పెట్ వీసా ఇచ్చారు వైఫ్ ఇండియన్ పేరు చెప్పను ఇండియన్ అయితే గ్రీన్ కార్డ్ హోల్డర్ మీ ఎంబసీని క్లోజ్ చేసేస్తా అమెరికన్ ఎంబసీని క్లోజ్ చేయలేదా 3 రోజులు వాషింగ్టన్ డీసీలో 2006 చెన్నైలో క్లోజ్ చేయలేదా ఢిల్లీలో క్లోజ్ చేయలేదా ఎవాండర్ హోలీఫీల్డ్ 1000 మంది 100 మంది ఎంపీలను సైన్ చేయలేదా అమెరికాకి ఇది ఉత్త పాయింట్ వచ్చా ఐ డోంట్ కేర్ జార్జ్ బుష్ని ఎదుర్కొన్నా బిల్ క్లింటన్ ఎదుర్కొన్నా ట్రంప్ ని ఎదుర్కొన్నా బైడెన్ కొరకు క్యాంపెయిన్ చేసింది మీరు అందరూ చూసారు 2016లో ట్రంప్ ని క్యాంపెయిన్ చేశాం 18 రాష్ట్రాల్లో గెలిపించాం బైడెన్ కొరకు క్యాంపెయిన్ చేశాం 2020-21లో గెలిపించాం నేను ఒకసారి పూనుకున్న తర్వాత తగ్గేదేల వాళ్ళ గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేసి డోంట్ క్యాప్ చేసుకోమన్నా ఏం చేయగలిగారు అమెరికా కేసులో పెట్టలేదు నా మీద అవినీతి చేయలేదా ఏరోప్లేన్ గ్రౌండ్ చేయలేదా ఇండియా అమెరికన్ సోనియా గాంధీ గవర్నమెంట్ అమెరికన్ కలిపి ఆపగలిగేదా We are the most powerful people on the face of the earth and none can stop us. That's the satta of Telugu people and we will start from Telangana and Andhra Pradesh and conquer the world. Just do one thing. Youth andarun, prati okkaru, daiyachesi 100 mandiki cheppandi. 001346812 6546 ku group ni pettandi. Inka veeru evvaru ujjogalu evvaru. Modi garu fail ayyaru. కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు చంద్రబాబు ఇప్పుడు అంటాడు బాబు రావాలా జాబు రావాలా ఏం బాబు 5 సంవత్సరాలు ఏమో ముద్రించా ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ కట్టావా కంపెనీలు తెచ్చావా స్పెషల్ ఛాన్సెస్ తీసుకొచ్చావా స్పెషల్ ప్యాకేజ్ తీసుకొచ్చావా సిక్కు లేనోడు కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు టీడీపీలో జాయిన్ అవుతా సిక్కు ఉంటే జాయిన్ అవ్వడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేశారు అని అడిగా 5 సంవత్సరాలు ఒకటి చెప్పండి 100లో రైతులు రుణమాఫీ చేస్తానని ఉద్యోగాలు ఇచ్చేస్తానని అందుకనే నేను కమ్మా కమ్యూనిటీని అడుగుతున్నా రెడ్డి కమ్యూనిటీని అడుగుతున్నా మీరు రెడ్డిలు వీరులు షూరులు ఫైటర్స్ కమ్మాస్ యు ఆర్ ద స్మార్టెస్ట్ పీపుల్ ఆన్ ది ఎర్త్ ఆఫ్టర్ జ్యూస్ 1 కోటి 40 లక్షలు ప్రపంచంలో ఉన్న యూతులు ప్రపంచాన్ని ఏలుతున్నారు కమ్మా కమ్యూనిటీ కృష్ణ గారు నాకు మిత్రులు శిష్యులు మీకు తెలుసు
మీరు నాకు మద్దతు ఇవ్వండి. అమరావతి క్యాపిటల్ 9 సంవత్సరాల్లో కట్టనిది సంవత్సరంలో కడతా. విశాఖపట్నం అటు సైడ్ ఇటువైపు రాయలసీమ అభివృద్ధి ఎందుకు? 100 ట్రిలియన్ అవైలబుల్ ఉంది డబ్బు. మన దేశానికి అప్పు ఉన్నది 3 ట్రిలియన్ కూడా లేదు. అప్పులు తీర్చుతాం, అభివృద్ధి చేస్తాం. చైనా కంటే 12 సంవత్సరాలు, అమెరికా కంటే స్ట్రాంగ్ అవుతాం. నాకు మీరు ముఖ్యమంత్రిగా ముందు అవకాశం ఇవ్వండి, ప్రధానమంత్రిగా నెక్స్ట్ ఇయర్ అవకాశం ఇద్దరు. తెలంగాణ ప్రజలారా నాతో జాయిన్ అవ్వండి. లేదా శ్రీలంక అయినప్పుడు ఈ మాటలు గుర్తించుకోండి. ఒకవేళ ఈ రాజకీయ నాయకులు నా ప్రాణం తీస్తే నేను బడుగు బలహీన వర్గాల కొరకు అంబేద్కర్ పులే ఆశయాలు నెరవేర్చడానికి 747లో తిరిగిన నేను, 3 హెలికాప్టర్లో తిరిగిన నేను, ఈరోజు కారులో తిరుగుతున్నా, ట్యాక్సీలో తిరుగుతున్నా, మీ ముందు తిరుగుతున్నా. ఎందుకు? మీ గ్రామాలు వస్తున్నా. నేను తప్ప ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ, కాంగ్రెస్ ఏం చేసింది 56 సంవత్సరాలు? ఇప్పుడు శర్మల వచ్చిందా? రాజన్న రాజు మర్చిపోకండి. తెచ్చాడా రాజన్న రాజు ఆంధ్రాలో 4 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. వారు పిలిస్తే నేను వెళ్ళి వారిని కలుస్తా, అభివృద్ధి చేద్దాం. ఎలక్షన్లు ఇంకెప్పుడో 15 నెలలు ఉన్నాయి. 3 నెలలు అభివృద్ధి చేసుకున్నా. కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే 1% ఛాలెంజ్ చేస్తున్నా. నా పాస్పోర్ట్ గ్రీన్ కార్డు మీ గవర్నమెంట్ లో పెట్టుకొని 3 నెలలు 6 నెలలు కాదు 100,000 ఉద్యోగాలు మన తెలంగాణ బిడ్డలకు తీసుకొచ్చి ప్రైవేట్ ఉద్యోగాలు కంపెనీల ద్వారా కనీసం 100,000 3 నెలలు. మార్చి ఏప్రిల్ మే జూన్ 1 లోపలి తెస్తా. మీ పార్టీ మీకుంటుంది, ప్రజాశాంతి పార్టీ మాకుంటుంది. ప్రజలు ఎవరు నిర్ణయించుకుంటారో వాళ్ళు నిర్ణయించుకుంటారు. అందరూ ఏకం కండి.